ముఖ్యంగా వైసీపీ మేనిఫెస్టో, అదేవిధంగా టీడీపీ జనసేన మేనిఫెస్టోకి సంబంధించి పూర్తిగా ఒకదానికొకటి వేరియేషన్తో మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు ఒకసారి అయితే ఆగండి, స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా మేనిఫెస్టో అన్ని రంగాలకు ఏ విధంగా వాళ్ళు కేటాయించారు, వీళ్ళు కేటాయించారు అనేది కూడా తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ముందుగా మహిళలకు సంబంధించి రెండు మేనిఫెస్టోలు, ముందుగా టీడీపీ మేనిఫెస్టో చూస్తే 1959 నుంచి 59 ఏళ్ళ ప్రతి మహిళకు కూడా 1500 నెలకిస్తామని చెప్తున్నారు. బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి 15,000 రూపాయలు చెప్పిన ఒక తల్లికి ఎంతమందికి ఉంటే అంతమందికి అయితే టీడీపీ వారు ఇస్తానంటున్నారన్నమాట. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తామంటున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అయితే కల్పిస్తామంటున్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక మహిళా ఉద్యోగులకు అయితే ఉచిత వసతి అయితే కల్పిస్తామని చెప్తున్నారు. ఇక వైసీపీ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏటా 18,700 రూపాయలు ఇస్తామని, కాపు నేస్తం 15,000, ఈబీసీ నేస్తం కదా 15,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. బడికి పిల్లల్ని పంపించే తల్లులకు ఒక్క తల్లి ఒక బిడ్డకు మాత్రమే 17,000 రూపాయలు ఇస్తా ఉంటారు. అందులో 2,000 రూపాయలు ఏమో టాయిలెట్ మెయింటెనెన్స్ కింద తీసుకుంటాం అంటున్నారు. ఇక డ్వాక్రా సంఘాలకు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే టీడీపీ మేనిఫెస్టోలో ఏప్రిల్ నుంచే నెలకు 4,000 పెన్షన్ బకాయిలు కలిపి మొత్తం ఒకేసారి 7,000 రూపాయలు చెల్లిస్తామంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అయితే ఇస్తామంటున్నారు. దివ్యాంగుల పెన్షన్ ఏమో 6,000 ఇస్తామంటున్నారు. కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామంటున్నారు. ఇక వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్ 3,000 ఇస్తారు, కొత్తగా ఏమీ పెరగదు. 2028 జనవరి నుంచి నెలకు 3,250, అదేవిధంగా 2029 జనవరి నుంచి 3,500 ఇస్తామని చెప్తున్నారు. ఇక దివ్యాంగులు కూడా సేమే అనమాట. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 అయితే ఇప్పుడు ఎలాగిస్తారు అలాగిస్తారు. ఇక నెక్స్ట్ బీసీ సంక్షేమం చూసుకున్నట్లయితే బీసీ సంక్షేమంలో మనకి కూడా సో ఎక్కువగా వీరికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక రైతులకు సంబంధించి చూద్దాం. రైతులకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు చొప్పున 5 ఏళ్ళలో 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఇక రైతులకు 9 గంటల ఉచితమైన కరెంట్ అయితే నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తారు. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రైతులు సంక్షేమ పథకాలు ఇస్తారు. బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది పరికరాలకు. గోపాలమిత్ర పునర్నిర్మాణం అయితే నిర్మాణం అయితే జరుగుతుంది అన్నమాట. అన్ని జోన్లలో ఆక్వా రైతులకు యూనిట్కు రూపాయిన్నరగా కరెంట్ ఇస్తారు. ట్రాన్స్ఫార్మర్ల ధరలు కూడా తగ్గిస్తారు. సబ్సిడీపై ఏరియాటర్లు కూడా ఇస్తారు. ఇక వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి చూసుకుంటే రైతు భరోసా కింద ఏటా 16,000 రూపాయలు చొప్పున 5 ఏళ్ళలో 80,000 అయితే ఇస్తారు. గత అక్కడ 5 ఏళ్ళలో కొనసాగిన పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. ఇక డ్రైవర్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే టీడీపీ మేనిఫెస్టోలో బ్యాడ్జ్ కలిగిన ఆటో టాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్రైవర్లకు యజమానులకు చేసే లక్ష్యంతో వాహనాల కొనుగోలుకు వాళ్ళు 5% వడ్డీతో 4 లక్షల రుణం అయితే ఇస్తారనమాట. అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద ఆరోగ్య బీమా అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేస్తారు. డ్రైవర్ పిల్లలకు విద్యా రుణాలు, ఇతర సంక్షేమ పథకాలు ఇస్తారు. జియో నెంబర్ 21 రద్దు చేసి జరిమానాల భారం తగ్గిస్తారు. వాహనాలపై పెంచిన హరిత పన్ను కూడా తగ్గిస్తారు. ఇక వైసీపీ మేనిఫెస్టోలో డ్రైవర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆటో టాక్సీ సొంత టిప్పర్ లేదా లారీ నడిపే వారికి ఏడాదికి 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఆటో టాక్సీ లారీ కొనుగోలు కోసం 6% వడ్డీతో 3 లక్షల వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల వరకు ప్రమాద బీమా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య బీమా అయితే ఇందులో ప్రస్తావన అయితే చేయలేదన్నమాట వారు. ఇక గృహ నిర్మాణానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే టీడీపీ మేనిఫెస్టోలో ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నివాసాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే నివాస స్థలం అంటే జగన్ గారు ఇచ్చిన 30 లక్షల స్థలాలు మంజూరైన వారు ఉంటారు కదా, వారికి అందరికీ కూడా ప్రభుత్వం తరపున పక్కా ఇళ్ల నిర్మాణం అయితే జరుగుతుందన్నమాట. ఇక వైసీపీ మేనిఫెస్టోలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చూసుకుంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి నివాస స్థలం అనేది మనకి 90 రోజులు ఇవ్వడం జరుగుతుంది. అసంపూర్తిగా మిగిలిపోయిన మిగిలిన 10 లక్షల ఇళ్ళ నిర్మాణం అయితే చేస్తారు, సాయం చేస్తారు, ఆర్థిక సాయం. మధ్యతరగతి దశల వారికి సంబంధించి పట్టణాల్లోని ఎంఐజీ లేఅవుట్లు అయితే అభివృద్ధి చేస్తారంట. ఇంటి నిర్మాణానికి పావలా వడ్డీకి 35,000 రుణం ఇస్తామని, ఉచితంగా ఇసుక తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రి ఇస్తామని వారైతే చెప్తున్నారు. ఇక మత్స్యకారులకు సంబంధించి మనం చూసుకుంటే టీడీపీ మేనిఫెస్టోలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో 215 రద్దు చేస్తామంటున్నారు. బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్లకు ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. ఇక వైసీపీ మేనిఫెస్టోలో మత్స్యకారులకు ప్రతి ఏటా 10,000 రూపాయలు అయితే ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నారు, అంటే వేట విరామ సమయంలోని. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే
చేనేత కార్మికులకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి చేనేత కుటుంబానికి 24,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తిరిగి చెల్లింపు అయితే చేస్తామంటున్నారు. పవర్ లూమ్లోకి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లోకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక చేనేతలకు వైసీపీ ఏం చెప్తుందంటే ప్రతి ఏట మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తామని వీరైతే చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా వైసీపీ టీడీపీ మేనిఫెస్టోకి సంబంధించి ఉన్న పోలికలు అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో